నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల గురించి వాళ్ళు మాకు చెప్పాల్సిన పని లేదు. ఐరాసకు భారత్ ఈటైన సమాధానం. టార్గెట్ రాహుల్ గాంధీ. వైనాడ్ లో హై వోల్టేజ్ ప్రచారానికి బీజేపీ ప్లాన్. చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం ఇదే, సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సిపిఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు. ప్రచారం ప్రారంభించనున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటించిన కేసీఆర్ రైతులను అడిగి వివరాలు తెలుసుకోనున్న బీఆర్ఎస్ బాస్. చెలరేగిన ససాంక్, గుజరాత్ పై పంజాబ్ సంచలన విజయం. రష్మిక బర్త్డే గిఫ్ట్, పుష్ప 2 నుంచి శ్రీనిలాలు రిలీజ్ చేసిన మూవీ టీమ్. టెస్లాను హైదరాబాద్ కు రప్పించండి, ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఐటీ స్టాకుల్లో ఒత్తిడి. భారత్ లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నామంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. భారత్ లో ఎన్నికల గురించి ఐక్యరాజ్య సమితి తమకు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. కాగా మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు ఐరాసా ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుర్జారిక్ మాట్లాడుతూ, భారత్ సహా ఎన్నికలు జరగనున్న ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ పౌర హక్కుల రక్షణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఓటు వేసే పరిస్థితులు ఉంటాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలపై తాజాగా జైశంకర్ స్పందించారు. తన సహచర మంత్రి బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం జైశంకర్ గురువారం కేరళ వెళ్లారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అపోహలు అసత్యాలతో కూడిన ప్రశ్నకు బదులిస్తూ భారత ఎన్నికలపై ఐరాసా ప్రతినిధి స్పందించారని జైశంకర్ వ్యాఖ్యానించారు. మన ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలని ఐక్యరాజ్య సమితి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు భారతదేశ ప్రజలు ఉన్నారు, వారే ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తారు, కాబట్టి దాని గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు అని జైశంకర్ తెలిపారు. At the third edition of the Summit of Democracy under the theme Democracy for Future Generations. This year's theme is one that resonates not just within the borders of India, but echoes across the globe. Ladies and gentlemen, India's ancient civilization, marked by profound philosophical traditions and a deep respect for individual freedoms, laid the groundwork for the democratic ideals that we cherish today. In the hallowed verses of our ancient text, we find echoes of democratic principles that advocated for participatory governance, for protection of individual rights, and the welfare of the entire society. Fast forward to the post-independence era. The framers of India's constitution, inspired by a rich legacy of democratic thought, meticulously crafted a document that would serve as a guiding light of what is today the world's largest democracy. The Indian Constitution, a beacon of pluralism.
రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ పై శస్త్రాలు ఉపయోగించేందుకు రెడీ అయింది. గత ఎన్నికల్లో ఆమెది వైనాడ్ నుంచి పోటీ చేసి వైనాడ్లో మాత్రమే గెలిచారు రాహుల్. దీంతో ఈసారి ఆమెదిని వదిలేసి వైనాడ్ బరిలో మాత్రమే ఉన్నారాయన. వైనాడ్లో రాహుల్కు పోటీగా కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ను బరిలోకి దిగడంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో వైనాడ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన 24 గంటల తర్వాత బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, సిపిఐ అభ్యర్థిగా డి రాజా భార్య అన్ని రాజా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ను అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వైనాడ్ నుంచి నామినేషన్ వేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కూడా అట్టహాసంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. సురేంద్రన్ నామినేషన్ ర్యాలీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ఆమేధి స్థానం నుంచి రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు. వైనాడ్ ర్యాలీలో రాహుల్ను టార్గెట్ చేశారు స్మృతి ఇరానీ. గాంధీ కుటుంబం 50 ఏళ్లు పాలించిన ప్రాంతం నుంచి వచ్చానంటూ ప్రసంగించారు. పిఎఫ్ఐ వంటి నిషేధిత సంస్థల నుంచి రాహుల్ గాంధీ సహాయం తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు స్మృతి ఇరానీ. देखिए इसी रास्ते से बजरंग दल की रैली निकली, इसी रास्ते से नड्डा जी की रैली निकली, मगर कांग्रेस पार्टी की पदयात्रा को यहां पे ये लोग रोक रहे हैं. अब देखिए, यहां पे बैरिकेड था नहीं था, उड़ा के फेंक दिया हमने बैरिकेड को तोड़ के फेंक दिया, मगर हम कानून को नहीं तोड़ेंगे. असम के चीफ मिनिस्टर तोड़ सकते हैं, होम मिनिस्टर तोड़ सकते हैं, प्रधानमंत्री तोड़ सकते हैं, मगर कांग्रेस पार्टी का कार्यकर्ता कानून को नहीं तोड़ेगा. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ నెల్లూరు రూరల్లో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ బద్దేపూడి రవీంద్ర ఇవాళ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేయిస్తూ ఏపీలో పెన్షన్ దారులకు ఇబ్బందులు కలిగించడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదమని అన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర శనివారం నెల్లూరు జిల్లాలో స్వాగత పాయింట్స్ నుంచి కావలి సిద్ధం సభ వరకు సాగుతుందని అన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ముగుస్తుందని వివరించారు. ఎన్నికల వేళ జగన్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. శనివారం జరగనున్న సభకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జగన్ పర్యటన ముందు నెల్లూరులో పలువురు నేతలు ఆ పార్టీలో చేరడం గమనార్హం. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బద్దేపూడి రవి గారు, ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి 1982లో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జనప్రభంజనం ఎలా ఉంది, ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలి వెళ్లారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ రోడ్డు మార్గాన కరీంనగర్ జిల్లాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. మరో గంటన్నరలో
కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్కు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు సెబాష్పల్లి వంతెనపైకి చేరుకుని మద్య మానేరును పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్కు చేరుకుని మీడియాతో మాట్లాడతారు. 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం ఇక్కడ గుజరాత్ టైటాన్స్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ ఆటగాళ్లలో శశాంక్ సింగ్ 61-29 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఫలితంగా గుజరాత్పై పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులతో గెలుపొందింది. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రభసిమ్రాన్ సింగ్, జానీ బేర్స్టో, అశుతోష్ శర్మ పరుగులతో రాణించగా జితేష్ శర్మ, సికందర్ రాజా, శిఖర్ ధావన్, సామ్ కరణ్, హరప్రీత్ బరార్ పేలవ ప్రదర్శనతో ఒకరి తర్వాత మరొకరు పెవేలియన్ చేరారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా అజ్మతుల్లా, ఒమర్ జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ తీసుకున్నారు. పంజాబ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శశాంక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అల్లు అర్జున్, రక్ష్మిక మందన్న హీరో హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం పుష్ప 2 సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి పార్ట్కి వచ్చిన హైప్ని దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ మూవీలో శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. పుష్ప 1 సమయంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో రష్మిక చాలా సింపుల్గా పల్లెటూరి అమ్మాయిలా కనిపించారు. ఇక ఈ సెకండ్ పార్ట్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో పట్టు చీర, ఒంటి నిండా నగలు, కాటుక కళ్ళతో పవర్ఫుల్ లేడీగా కనిపిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి పాత్ర కూడా పుష్పలా పవర్ఫుల్ గా ఉంటుందని రష్మిక గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టెస్లా బృందాన్ని ఆహ్వానించి ఇక్కడి ప్రగతిశీల పారిశ్రామిక విధానాలపై వారికి అవగాహన కల్పించాలని ఎక్స్ వేదికగా సూచించారు. టెస్లా కంపెనీ భారత్లో 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చిందని, ఇందుకు దేశంలో సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లాను హైదరాబాద్కు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక అనుకూల విధానాలతో పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రంలో తగిన ఎకోసిస్టమ్ ఉన్నదని పేర్కొన్నారు. అమర్ రాజా కంపెనీ మహబూబ్ నగర్ జిల్లాలో భారీ స్థాయిలో బ్యాటరీల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లు కమర్షియల్ వాహనాల తయారీ పరిశ్రమను జహీరాబాద్ నిర్వహిస్తుందని, అదే ప్రాంతంలో హ్యుందాయ్ కంపెనీ 1,400 కోట్ల పెట్టుబడితో టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో టెస్లా వంటి కంపెనీ రాకతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10:17 బీఎస్సీ సెన్సెక్స్ 146 పాయింట్లు నష్టపోయి 74,081 వద్ద కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 22,473 వద్ద ట్రేడ్ అవుతుంది. బీఎస్సీ 30 ఇండెక్స్లో హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఎంఎండ్ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐఎన్, ఈటీసీ, ఐటీసీ, టైటాన్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, భారతీయ ఎయిర్టెల్, విప్రో, మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇండస్ఇన్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
శిక్షణ అకాడమీని సెటప్ చేయడానికి అఫోర్జా క్లౌడ్ మరియు మొబైల్ సొల్యూషన్స్ కంపెనీతో ఎల్టీఐ మైండ్ ట్రీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకం చేసింది. శుక్రవారం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాలు వెల్లడించారు. రేపో రేటును యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆహార ద్రవ్యోల్బణం గణనీయమైన అస్థిరతను చూపుతూనే ఉందని ఆర్బీఐ తెలిపింది. గ్లోబల్ డే టు జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, స్థానికరాలైన నన్ను గెలిపిస్తే విశాఖ ఉక్కు రైల్వే జోన్ వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైలా ప్రసాదరావు మాట్లాడుతూ, మూడు పార్టీల బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎలక్షన్స్ ఇన్ఛార్జి, మండల పార్టీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. జగన్ పరిపాలించే సభని కౌరవ సభతో పోల్చిన ప్రసాదరావు, ఎందుకు మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయో తెలుసా? ఒక అరాచకమైన ప్రభుత్వంపై పోరాడడానికి ఎంత అవసరమైనదో మీకు తెలుసు. మొదటి తారీఖు జీతం రాక, మొదటి తారీఖున పెన్షన్ రాక, రిటైర్మెంట్ పెన్షన్ రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడి అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు రాక రోడ్డు ఎక్కిన పరిస్థితి, అలాగే నిత్యవసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, గ్యాస్, పెట్రోల్, డీజిలు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ అరాచకాలకి హద్దులు లేవు. ఇలాంటి అరాచకమైన ప్రభుత్వాన్ని ఎండగట్టి ంటే మూడు పార్టీలు ఉమ్మడిగా పోరాడి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఎందుకు రాష్ట్రాన్ని ఏ విధంగా ఇక్కడ కాపాడుకోవడానికి ఈ మూడు పార్టీలు కలిసి జరిగిందో మీకు ఇది చెప్పడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఒక అరాచక ప్రభుత్వంపై పోరాటానికి ఈ కలయిక ఎంత అవసరం అనేది మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఎక్కడ ఏ లెవెల్లో చూసుకున్నా ఆ లెవెల్లో అన్ని విధాల ఈరోజు రాష్ట్రం నష్టపోయింది. ఒకటి ఉద్యోగస్తులు, ఈరోజు ఉద్యోగస్తులకి మొదటి తారీఖున జీతాలు రాక, అదేవిధంగా ఉద్యోగస్తులకి మొదటి తారీఖున పెన్షన్ రాక, ఇంకా వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఈరోజు రాక, ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఉద్యోగస్తులు. అదేవిధంగా ఇక అంగన్వాడీ టీచర్లు, విధాన సభలో ఈయన మన కౌరవ సభ అంటే జగన్ పరిపాలించిన సభ కౌరవ సభగా మేము ఆలోచిస్తున్నాం. అదే కౌరవ సభని గౌరవ సభగా మారుస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త 160 సీట్లు ఏదైతే టార్గెట్గా పెట్టుకొని క్యాండిడేట్లు డిక్లేర్ చేశారో ఆ 160 సీట్లు తూచా మేము అక్కడి నుంచి గెలిపించి తీసుకొని వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకొని మా యువ నాయకులు లోకేష్ గారిని కూడా రానున్న రోజుల మంచి పదవిలో తీసుకున్న రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పే పరిస్థితి తీసుకొస్తానని చెప్పేసి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీ భరత్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విశాఖను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దొచ్చని, తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేస్తానంటున్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎం భరత్ మనతో ఉన్నారు. గత 2019 ఎలక్షన్లో అతి తక్కువ మీయాటితో ఓటం పాలైనప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పుడు అదే అందులో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించారు. అసలు ప్రజల్లో ఆయన ఆదరణ ఎలా ఉంది? పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు? కాదు గత 2019 ఎలక్షన్లో మీరు పోటీ చేశారు, అతి తక్కువ మెజార్టీతో ఓటం పాలేరు, అయినా కూడా నిత్యం ప్రజలను, ఇప్పుడు ఈ ప్రజల ఆదరణ ఎలా ఉంది? ఇట్లా మీ ప్రభుత్వ కార్యక్రమం తీసుకెళ్ళి విశాఖ నగర ప్రజలు చాలా మంచి వాళ్ళండి. మంచి ఆలోచన భవిష్యత్తు గురించి ఉంది. అండ్ ఇక్కడ కులాల పరంగా కాస్ట్ ఫీలింగు లేకపోతే రీజనల్ ఫీలింగ్ అనేది తక్కువ, అందరం కలిసిమెలిసి ఉంటాము. ఎవరు మంచివాళ్ళు, ఎవరికి మంచి ఆలోచన ఉంది, కాస్ట్ చూడకుండా, వాళ్ళ భాష చూడకుండా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు 2019 ఎలక్షన్స్లో నేను పనిచేసినప్పుడు కూడా చూశాను, నాకు అట్లాంటి ఉంటాయి, కొన్ని కొన్ని కులాలకి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తా మేము తప్పకుండా వేస్తాం. కానీ ఎలక్షన్ ఆఫ్ ద ఎంటైర్ పార్లమెంట్ కలిసి వచ్చేసరికి అది పెద్ద ఇష్యూగా ఉండదు. సో ఇట్లాంటి వాతావరణం నాకు ఇష్టం.
ఎందుకంటే నేను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆదాయం ఎట్లా పెంచాలి, ఒక మంచి నాగరికత ఇంకా ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా తీసుకుని రావాలని ఆలోచించేవాడిని. ఇక్కడ అది నాకు చాలా బాగా గత 5 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా జనాలు నన్ను స్వీకరించారు, ఎలక్షన్స్లో కూడా స్వీకరించి బాగా ఓటేస్తారని నమ్ముతున్నాను. అంటే ముఖ్యంగా 2019 నుంచి మీరు 5 ఏళ్ళు ప్రజల్లోనే ఉన్నారు, అంటే ప్రజలు ఎటువంటి సమస్యలు గుర్తించారు, ఈ 5 ఏళ్ళలో ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన అని మీరు గమనించారు? విభజన అయిన తర్వాత రాష్ట్రానికి చాలా అన్యాయాలు జరిగినాయండి. 2014 నుంచి 2019 మధ్యలో మేము కొన్ని తీసుకుని రాగలిగాము, అప్పుడు కొన్ని తీసుకుని రాలేని పరిస్థితుల్లో అప్పుడు ఎన్డీఆర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. మమ్మల్ని ఓడించి వీళ్ళకి 25 MPలు ఇస్తే మెడల్ వంచి తీసుకొస్తా అన్నారు. మెడల్ వంచి కాదు, వీళ్ళు మెడల్ వంచి అందరికీ నమస్కారం చేస్తున్నారే తప్ప ఏమీ చేయట్లేదు. బీజేపీ ఇచ్చిన ప్రతి బిల్ మీద రాజ్యసభలో వన్ సైడెడ్గా ఓటేస్తున్నారు, అది కాదనట్లేదు. మీరు ఆ ఓటేసినప్పుడు తిరిగి రాష్ట్రానికి ఏదో తీసుకుని రావాలి కదా, ఏం తీసుకొచ్చారంటే ఒకటి చూపించుకోలేకపోతున్నారు, అది బాధాకరం. తప్పకుండా మేము ఇవాళ కూటమిలో కలవడానికి కారణం ఏంటి అంటే అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకుని రావాలి, ఆ విధంగా మేము పనిచేసి తీసుకొస్తాం. ఇప్పుడు కూటమి అభ్యర్థుల విషయంలో చూసుకుంటే ముఖ్యంగా మీ 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొంచెం చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయి సీట్ల దాన్ని ఏ విధంగా మీరు సమన్వయం చేసుకుంటారు? కుటుంబంలో ఇలా కలిసినప్పుడు సమస్యలు అనేది సహజం అండి, తప్పకుండా మేము అందరినీ కలుపుకుని ముందుకెళ్తాము, అందరు మా కుటుంబ సభ్యులే, వీ డోంట్ సీ ఎన్ ఇష్యూ. అంటే భర్త గారు చూసుకుంటే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం ఎమ్మెల్యే ఆగడాలు వ్యాపారస్తులకి అండగా నిలుస్తానని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చిబాబు ట్రేడర్స్ కజారియా టైల్స్ షాపులో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. టైల్స్ షాపు బుచ్చిబాబు సపోర్టుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు మద్దతుగా కార్యకర్తలతో నిలిచారు. గత ఎలక్షన్లలో 1 కోటి రూపాయలు ధర్మశ్రీకి ఇచ్చాం, ఇప్పుడు 4 రోజులుగా డబ్బులు ఇమ్మని వేధిస్తున్నాడు, ఇవ్వము అన్నందుకే ఈ వేధింపులు అని బాధితుడిగా పోయాడు. స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులు దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మీరు అధికారాలను రాజకీయానికి ఉపయోగించొద్దు, చెప్తారా? మేము ఎప్పుడు ఇట్లా దుర్వినియోగం చేయాల, ఎప్పుడు చేస్తుంది దాఖలా చెప్పు. నెక్స్ట్ టైము మనకి వచ్చిన వెంటనే అందరు ఫోన్లు ఆఫ్ చేస్తారు, ఫోన్లే అయిపోయింది అంటే మాకు నోటీస్ ఇవ్వాలి కదా, ఇచ్చిన తర్వాత చెక్ చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ధర్మశ్రీ అండ్ వీళ్ళు ఆఫీసర్స్ కలిపి మా వ్యాపార నిమిత్తం ఇక్కడ ఉంచుకున్న 25 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయారండి. మాకు ఎలాగైనా న్యాయం జరగాలి, న్యాయంగా 200 మంది 300 మందికి ఇక్కడ మనం ఉపాధి కల్పిస్తున్నాం, న్యాయంగా వ్యాపారం చేసుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుని ఇక్కడ వరకు వచ్చాము, ఫ్యామిలీ మొత్తం పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వ్యాపారం చేసుకుంటాం, మనం అన్యాయంగా చేసేది ఏమీ లేదు, వాళ్ళు అన్యాయంగా మన దగ్గరకు వచ్చి మా నగదంతా దోచుకుని వెళ్ళిపోయారండి. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి. ఇది ధర్మశ్రీ అండ్ ఈ ఆఫీసర్స్ కలిపి చేసిన కుట్ర, మిగతా షాపులన్నీ కూడా రన్ అవుతున్నాయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మా దగ్గరకు వచ్చారంటే మిగతా వాళ్ళ షాపులన్నీ రన్ అవుతున్నాయి. ఓన్లీ మేము ఎందుకంటే నాన్నగారు వాళ్ళకు ఓటేయను అన్నారు, ఓటేయము, మీరు చేసిందంతా అక్రమం, అన్యాయం, ప్రతి ప్రజల దగ్గర అందరి దగ్గర దౌర్జన్యంగా దోచుకున్నారు. సో మేము మీకు ఓటేయమని ముఖాముఖిగా చెప్పేసిన తర్వాత మన దగ్గరకు వచ్చి పంపించి ఇలా కావాలని చేయించేది, ఇదంతా మొత్తం కంప్లీట్ గా వాళ్ళు ప్రీప్లాన్డ్ గా చేసి మా దగ్గర ఎలాగైనా మమ్మల్ని మోసం చేసి మన దగ్గర డబ్బంతా లాగి వాళ్ళు ఎలక్షన్ యూజ్ చేద్దామని చేసిన ప్లాన్ అండి. ఇది మా దగ్గర మాకున్న మేము వ్యవసాయం నిమిత్తం పెట్టుకున్న 25 లక్షలు వాళ్ళు పట్టుకెళ్ళిపోయి మాకు ఎలాగైనా మీరే న్యాయం చేయాలి, మాకు ఆ డబ్బు తిరిగి రావాలి. థ్యాంక్ యూ. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు మహబూబాబాద్ పట్టణంలో మదర్ థెరిసా సెంటర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు, లెనిన్ వత్సల్ టోపో డేవిడ్లు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, కాపాడాలని ఈ సందర్భంగా వారిని ఘనమైన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహబూబాబాద్ ఆర్జీఓ అలివేలు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిబ్బంది, వివిధ రాజకీయ కుల ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బలవంతమైన వర్గాలని చైతన్యవంతమైన వర్గాలు మొత్తం కూడా వెనకకు నెట్టి వేసిన అగ్రకుల అహంకారం మాటలు తప్ప మనం ఎన్నడూ కూడా బలహీనం అని చెప్పి బలహీన వర్గాలం అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఈరోజు 90% ఈ దేశంలో మనమే ఉన్నాం. తామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని మన రాజ్యాన్ని మనం అడగవలసిన అవసరం ఉన్నది. బలహీనులు బలహీనులు అని చెప్తున్న మన బలహీనం చేస్తున్నారు, కానీ మన బలహీనం నుంచి ఆ తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, తర్వాత జనతా గవర్నమెంట్లు కానివ్వండి, పెద్ద పెద్ద పదవులను అధిరోహించి బడుగు పనైన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడిన యొక్క జగన్ గారిని మనం ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతో పీడనకు గురైన ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఒక కంటిన్యూగా అది కూడా ఒక మధ్య మధ్యలో లేకుండా కాకుండా మొత్తం ఆయన జీవిత చరమాంకం వరకు కూడా ప్రజాసేవలో అత్యున్నత ఎంతో గర్వకారణంగా నిలిచిపోయాయి కాబట్టి, అలాగే వారి కుమార్తె తెలంగాణ రాజ్యం తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాటం జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఆమె స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లుని పాస్ చేసిన ఘనత జగ్జీవన్ రామ్ కుటుంబానికి వాళ్ళకే చెందుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా హౌపా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బలహీన వర్గాలలో పుట్టి ఉన్నతమైన విద్యను అభ్యసించి మరి ఎస్సీల కొరకు మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గ కొరకు వినలేని సేవలు చేసి మరి వారు మరి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మార్గంలో పోయిందో ఆ మార్గాన్ని అనుసరించి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక ఎంపీ 8 అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. విజయవాడ పశ్చిమ, విశాఖపట్నం పశ్చిమ, అనంతపురం, పతికొండ, తిరుపతి, రాజాంపేట, ఏలూరు, కమలాపురం లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల కానుంది. కాంగ్రెస్ మొదటి జాబితాని ఇప్పటికే విడుదల చేసింది. తొలి జాబితాలో 114 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్సభ నుంచి ఎంపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేస్తారు. ఏపీలో ఓటింగ్ మే 13 ఉంటుంది. ఎన్నికల ఫలితాలు జూన్4 విడుదలవుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్. ఈరోజు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ అధికారాన్ని ఆ పదవిని ఈరోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నా, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఎన్నికల గురించి వాళ్ళు మాకు చెప్పాల్సిన పని లేదు. ఐరాసాకు భారత్ ఈటైన సమాధానం. టార్గెట్ రాహుల్ గాంధీ. వైనాడ్లో హై వోల్టేజ్ ప్రచారానికి బీజేపీ ప్లాన్. చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం ఇదే, సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి.
ఏపీలో కాంగ్రెస్ సిపిఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు. ప్రచారం ప్రారంభించనున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటించిన కేసీఆర్ రైతులను అడిగి వివరాలు తెలుసుకోనున్న బీఆర్ఎస్ బాస్. చెలరేగిన ససాంక్ గుజరాత్ పై పంజాబ్ సంచలన విజయం. రష్మిక బర్త్డే గిఫ్ట్ పుష్ప 2 నుంచి శ్రీలీలలు రిలీజ్ చేసిన మూవీ టీమ్. టెస్లాను హైదరాబాద్ కు రప్పించండి, ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఐటీ స్టాకుల్లో ఒత్తిడి. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.